ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా ఒక్క పని కూడా చేయలేము. మొత్తం దేశంలో ఉన్న ప్రజలు ఇంటర్నెట్ వాడకానికి బానిసలుగా అయిపోయారు. ఒక పక్క ఇంటర్నెట్ నుంచి మంచి జరుగుతుంటే మరొక పక్క చెడు చేస్తోంది. ప్రధానంగా యువత దేశంలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు శరవేగంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం కంపెనీలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. 2018లో భారత్లో ఇంటర్నెట్ కనెక్షన్లు 65% పెరిగిందని ట్రాయ్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా 50 కోట్లను దాటిపోయింది. 2018 చివరి నాటికి భారత్లో నారోబ్యాండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 56 కోట్లకు చేరుకున్నాయని ట్రాయ్ పేర్కొంది. ఇందులో 54 కోట్ల మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. మిగిలిన వాళ్ళు బ్రాడ్బ్యాండ్ను ఉపయోగిస్తున్నారు. ఇక మొత్తం 56 కోట్ల కనెక్షన్లలో 35 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉండగా 19.4 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 445.18 బిలియన్ల మంది మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. మొత్తం 5 టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. అత్యధికంగా జియో, ఇన్ఫోకామ్ ఉండగా తర్వాతి స్థానంలో భారతి ఎయిర్టెల్, పోడఫోన్, ఇండియా సెల్యులార్, BSNLలు ఉన్నాయి. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో 20 కోట్ల మంది ఉన్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.